సంచలనం సృష్టించిన శానిటైజర్స్ సేవించి వరుస మరణాలపై ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గత రెండు రోజుల నుంచి తుని నియోజకవర్గ వ్యాప్తంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు, డ్రాగ్ ఇన్స్పెక్టర్ జి నాగమణి సిబ్బందితో కలిసి ప్రజలకు విక్రయదారులకు అవగాహన కల్పించారు. తూర్పు గోదావరి తుని నియోజకవర్గంలో శానిటైజర్స్ విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలు, కిరాణా షాప్, సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శానిటైజర్స్ లో కూల్ డ్రింక్స్ కలుపుకుని సేవించిన కొంతమంది మరణించిన క్రమంలో శానిటైజర్స్ విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఎవరైనా అటువంటి వ్యక్తులు తారసపడితే తమ దృష్టికి తీసుకురావాలని వ్యాపారులకు తెలియజేశారు. అంటే మా కస్టమర్ సేవలున్నది మేము కొద్ది రోజులు వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మా కస్టమర్ మేము ఐడెంటిఫై చేసేగలమే కదా. ఇప్పుడు ఈ బాబు వచ్చి అనుకోండి, ఈ అరటకోట నుంచి వచ్చాడా, మంగళవారం నుంచి వచ్చాడా, లేకపోతే ఇంకో దగ్గర నుంచి మేము ఐడెంటిఫై చేయగలం. ఎందుకంటే మాకు ఆ బిజినెస్ లో మాకు మాకు ఉన్న ముఖ పరిచయాలు అలా ఉన్నాయి కదా. రోజు వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ శానిటైజర్స్ మనం విధిగా వాడడం అనేది జరుగుతుంది. అయితే కొంత శృతి మించి ఈ శానిటైజర్ని కొంతమంది ఆల్కహాల్ ఎడిక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మందు వాళ్ళకి కొనుక్కోలేక లేకపోతే దొరక్క ఈ శానిటైజర్ని వాటర్లో కలుపుకుని తాగడం వాళ్ళు జీవితాలను కోల్పోవడం జరుగుతుంది. మనం రీసెంట్గా తీసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో కానీ పంజాబ్లో కానీ మన కసింగూట రాజ్యం ఏరియాలో ఈ శానిటైజర్ తాగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ మనవి, ఎవరో కూడా శానిటైజర్ని ఎట్టి కొంచెంలో కూడా తాగకూడదు. అది ఓన్లీ మన చేతులకి క్రిముల్ని నాశనం చేయడానికి గాను మనం ఆ శానిటైజర్ని వాడటం జరుగుతుంది. అంతే తప్ప అది మనం తాగడానికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. మన పొలాలకి పురుగు మందులే కొడతాం, పురుగులు చావడానికి, ఆ పంట మనం రక్షించుకోవడానికి. అంతే తప్ప అదే పురుగు మందు మనం తాగితే మన అది హానిక. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడానికి, క్రిములు నశించడానికి మాత్రమే దాన్ని వాడాలి తప్ప హ్యూమన్ కన్జంప్షన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఏరియాలో ఎక్కడైనా కానీ ఇలాంటి శానిటైజర్ తాగుతున్నారు ఎవరన్నా, దీనికి అడిక్ట్ అయ్యారు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి మీ నోటీసులోకి వస్తే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి. నెంబర్ లేకపోతే 100 ఫోన్ చేసినా సమాచారం అందించండి. దయచేసి అందరం కాపాడుకుందాం, అందరినీ కాపాడుకుందాం. థ్యాంక్ యూ.